ఇక్కడ మంచో నిలబడి ఉన్నారు గిలన్ అందరిని అడుగుతా. నమస్తే. నమస్తే సార్. నమస్తే. 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 నమస్తే అన్న. నమస్తే. నమస్తే. మీ ఎవరేనా? కొంచెం జరుగు బాగా ఎండల తిరిగి 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 నేను ఎలచ్చాలి ఎవరికి వెళ్తారా తెలుసుకోనికి మొత్తం తిరుగుతానా? ఇయో నేను మా ఊరికి వెళ్ళి వచ్చిన మొత్తం మందిని తెలుసుకొని ఎవరు గెలుస్తారు ఏంది కదా మొత్తం తెలుసుకున్నామని వచ్చిన మరి ఎలక్షన్లు వస్తానే కదా కథ ఏం చెప్పు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు? దయాకర్రావు సార్ గెలుస్తాడు అన్న. దయాకర్రావు సార్? దయాకర్రావు సారే గెలుస్తారు అన్న. దయాకర్రావు సార్ గెలుతారు అంటే ఎందుకు గెలుతాడు చెప్పా నువ్వు? దయాకర్రావు ఎందుకు గెలుతాడంటే ఊర్లో అన్ని పనులు బాగా చేసిండు మాకు. ఇవాళ ఒల్మిల్లే రామాలయం ప్రపంచానికి తెలియపరిచిన దేవుడే మాకు ఆయన. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న ఊరు మా ఒల్మిడి అనేది ఇవాళ కోట్ల రూపాయలు ఇచ్చించి ఆయన మా రామాలయాన్ని బాగు చేసిన వ్యక్తి దయాకర్. 50-60 సంవత్సరాల నుంచి ఏ పార్టీలు కూడా పట్టించుకొని పని వాళ్ళు చేసిండు. అందుకు గాను ఒల్మిల్లే కోట్ల రూపాయలు ఇచ్చి బురద లేకుండా సీసీ రోడ్లు. రెండోది ఏంటంటే నేను కూడా బిడ్డ పెళ్లి చేసుకున్నా. నాకు కళ్యాణ లక్ష్మి 116,000 ఇచ్చి నా బిడ్డ పెళ్లికి ఇచ్చిండు. 116,000 116,000. మళ్ళీ ఇంకోటి ఈ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా బాగా చేసిండు. ఇప్పుడు ఎవడో పెళ్లి చేసి ఆడపిల్ల పెళ్లి చేసి వెళ్ళగొడితే వాడు తాగి తాగిపోతాయి వదిలిపెడితే ఆ అమ్మాయి కూడా ఒంటరి మహిళగా 2,000 రూపాయలు ఇచ్చి వికలాంగులకు 4,000 ఇచ్చి వితంతులకు వికలాంగులకు రెండోది వృద్ధులకు మంచిగా ఆదుకుంటుండు సార్. అందరికి పెన్షన్లు ఇస్తాను అందరికి. ఒల్మిడి మాత్రం బాగా చేసిండు. అంటే రాష్ట్రంలో చూస్తే ఒల్మిడి అంటే మండల్ పాలకుర్తి జనగామ జిల్లా ఒల్మిడి గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేసిండు సార్. ఇక్కడ పెద్ద గుడి కూడా చూపిస్తా మీకు. 600 సంవత్సరాల క్రితం ఉన్న రామాలయం నాకు గుర్తే తెలియదు సార్. మా యొక్క చిన్న ఊరిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి దయాకర్ ఆయనకు మేము రుణపడి ఉన్నాం సార్. మరి సార్ గెలుస్తారంటే లక్షల మెజారిటీ గెలిపిస్తాం సార్. లక్షల మెజారిటీ ఊరు మొత్తం ఎక్కడికి పోయినా సరే ఆ సారే గెలుతాడు దయాకర్ అన్న సారే గెలుతాడు ఆ సారికే ఓటు ఎత్తానని అంటారు. ఇక చూసిన అంటే నిజం చెప్పి ఇంకోటి అడుగుతానా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్ పేరు ఏం పేరు ఉండే నాకు మతికత్తలు ఏమి ఉండే ఝాన్సీ రెడ్డి అని. మరి అత్తాను ఆమె కూడా గెలుస్తాను. మరి ఎట్లా ఏంది అదే ఎక్కడ చలి ఇప్పుడు ఇక్కడనే ఎప్పంచలు ఏదైనా ఉందా? లేదండి కష్టం ఆమె అని అక్కడ ఎక్కడ తొరూరు అవతల అక్కడ విలేజ్ అట అదంతా ఎవరు తెలియదు. అదంతా ప్రచారం తప్ప ఏముండదు అండి. అదంతా ఏముండదు. కాంగ్రెస్ పార్టీలో గెలుస్తాడు అంతే. పాలకుర్తిలో దయాకర్రావు గెలుస్తుండు గెలుస్తాడు అంతే. ఇక వారు వన్ సైడ్ వారు వన్ సైడ్ ఏముండదు. ఆయన చెడు ప్రచారాలు దునియా చేస్తూ ఉంటుంది. చేతగాని చేష్టలు చేతగాని మాటలు. ఒక విలేజ్ నియాల ఒల్మిడికి గతంలో ఒక్క సిసి రోడ్డు పోసిన చరిత్ర లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ 2,50,00,000 రూపాయలు మొత్తం సిసి రోడ్ గల్లి గల్లికి. మీరు కూడా చూడండి మేము చెప్పడం కదా మీరు కూడా చూడండి. ఏడుకోయినా మొత్తం రోడ్లు ఉన్నాయి. అరే సూపర్ ఉన్నాయి. ఏడుకు వచ్చిన అర్థం అవుతుంది అంత మంచి రోడ్లు వేసారు సార్ అని అందుకే అడుగుతానా ఎవరికి వేసారు? ఒకటేనండి మంచి మంచి అంటాం చెడు చెడు అంటాం. ఏదన్నా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజలకు మంచి చేస్తున్నాయి కదా సేవ చేస్తున్నాయి కదా ప్రజలు ఎన్నుకునే అంటే. మరి గతంలో 600 సంవత్సరాల క్రితం ఉన్న శ్రీరామ రాముని దేవాలయాన్ని ఎవరు కూడా పట్టించుకోలే. గతంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదా? వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా? వాళ్ళకి చేయాలంటే వాళ్ళకు ఎందుకు వాళ్ళు చేయలేదు. వాళ్ళకి చేయాలని ఆ లక్ష్యం లేదు ఆ కోరిక లేదు వాళ్ళు చేయలేదు. ఈరోజు ప్రపంచానికి గుర్తు చేసిండు ప్రపంచానికి తెలియజేసిండు. ఖచ్చితంగా దయాకర్రావుని గెలిపిస్తాం. నువ్వు అది ఒకటే కాదు పింఛన్ కూడా 5,00,000 రూపాయలు రైతు బీమా ఇస్తుండు కేసీఆర్ సారు. రైతు కుటుంబ బాధ్యుడు ఒక బాధ్యుడు చనిపోతే కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయే పరిస్థితులు అవన్నీ అనుభవించడం మనం కూడా చాలా చూసినాం మీకు కూడా తెలుసా అవి. ఈరోజు ఆ రైతు కుటుంబానికి బాధ లేని పరిస్థితి వచ్చింది. 5,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళకు ఉపాధి కల్పించి 5,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళ హాయిగా ఆ భర్త చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకొని తృప్తిగా బతికే పరిస్థితులు వచ్చినాయి. ఒక రైతు బీమా కాదు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా పెట్టిండు. డబల్ బెడ్రూమ్ పెట్టిండు. అవి కూడా డబల్ బెడ్రూమ్ కూడా మాకు త్వరలో అవి కొన్ని కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల అయింది. అవి కూడా పంపిణీ చేస్తున్నాం. అన్నీ కూడా అవుతున్నాయండి. ఇక్కడ ఏ లోటు లేదు. దయాకర్రావు సార్ 100% గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ అసలు ఇక్కడ ఊసేనే లేదట. ఏం లేదట కాంగ్రెస్ అసలుకి. కాంగ్రెస్ అనే రీట్ మొత్తం ఇవ్వను. మొత్తం సార్కే దయాకరణ సారు దయాకరణ సారు. అయితే సారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాకుండా సొంత డబ్బులతోటి కూడా ఇలా యువతకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ సొంత డబ్బులతోటి ఈ కుట్టు మిషన్లు అని ఇవన్నీ సొంత డబ్బులతోటి పెట్టి చాలా పనులు చేస్తుంది సార్. ఆయనకు చాలా ప్రేమ ఉన్నది. అంటే ఒల్మిడిలో మాత్రం బాగా చేసిండు మాకు చాలా బాగా చేసి ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు.